కెనడాలో క్రిస్మస్ ను ప్రతి సంవత్సరం నవంబర్ ఎండింగ్ వీక్స్ నుంచి డిసెంబర్ ఎండింగ్ వీక్స్ వరకు ఒక పెద్ద పండుగలా జరుపుకుంటారు. సుమారు 40 రోజులు జరుపుకుంటారు ఈ పండుగ. ఇక్కడ చూపించిన విధంగా ప్రతి ఇంటి దగ్గర ఈ విధంగా డెకరేషన్ చేసుకుని లైటింగ్స్ తో అలంకరించుకుని ఎంతో సంతోషంగా సుమారు 40 రోజులు పైనే ఈ పండుగ వాతావరణం కనిపిస్తుంది. చిన్న జింకలు, పెద్ద జింకలు, క్రిస్మస్ తాత మరియు రథాలు, అలాగే ఎన్నో రకాల డెకరేటివ్ ఐటమ్స్ ని ఇక్కడ అమ్ముతారు. ఆ డెకరేటివ్ ఐటమ్స్ ఉండే షాప్స్ ను కూడా మనం ఇక్కడ చూద్దాం. అది ఎంతో సుందరమైన సౌధంలా ఉంటుంది. ఇదిగో ఇదే క్రిస్మస్ డెకరేషన్ షాప్, ద స్పిరిట్ ఆఫ్ క్రిస్మస్. మనం లోపల చూద్దాం ఏ విధంగా ఉన్నాయో అన్ని చూద్దాం. ద స్పిరిట్ ఆఫ్ క్రిస్మస్, ఇది క్రిస్మస్ డెకరేషన్ సెల్లింగ్ షాప్. ఇక్కడ అన్ని రకాల డెకరేటివ్ ఐటమ్స్ దొరుకుతాయి. అలానే ఈ క్రిస్మస్ డెకరేషన్ సెల్లింగ్ షాప్స్ కి ఈ నవంబర్ డిసెంబర్ నెలలో మంచి గిరాకీ ఉంటుంది. ఇక్కడ ఇళ్లలోనే కాదు, అన్ని రకాల షాప్స్ లోను, అన్ని రకాల హోటల్స్ లోను, అన్ని డౌన్ టౌన్ లోను, మొత్తం కెనడా అంతా కూడా ఎంతో చక్కగా డెకరేషన్ చేసి అలంకరించి ఎంతో వైభవంగా జరుపుకుంటారు ఈ క్రిస్మస్ పండుగని. ఇక్కడ గమనించండి, అనేక రకాల సాంతా బొమ్మలు ఉన్నాయి, అలాగే కింద క్రిస్మస్ తాత బొమ్మలు ఉన్నాయి. ఇది ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీ, ఎంత ఎత్తు ఉంది చూడండి. అలాగే క్రిస్మస్ తాత ఫెదర్స్ చేయబడింది, అలాగే సిరమిక్తో చేయబడింది. సుమారుగా దీని ధర $124.99, అంటే సుమారుగా ఇండియా కరెన్సీలో 9,000 రూపాయలు. అలాగే ఈ క్రిస్మస్ తాత ఖరీదు $79, అంటే సుమారుగా 5,000 రూపాయలు. సో ఈ విధంగా ఎంతో ఖరీదు అయినప్పటికీ కూడా ఈ డెకరేటివ్ ఐటమ్స్ని కొనుక్కొని మరి వాళ్ళు డిస్ప్లే చేసి ఎంతో చక్కగా జరుపుకుంటారు. పైన గమనించినట్లయితే పైన పెద్ద క్రిస్మస్ తాత, చిన్న క్రిస్మస్ తాత, అలాగే పెద్ద రథం, చిన్న రథం కూడా ఉన్నాయి. భవనాన్ని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవటం లేదు, ఎందుకంటే అంత అందంగా ఉంది ఈ భవనం. ఈ భవనం యొక్క స్ట్రక్చర్ కూడా గమనించినట్లయితే ఎంతో వైవిధ్యంగా మలుపులు తిరుగుతూ ఇది అప్ స్టేర్స్, డౌన్ స్టేర్స్, అలాగే బేస్మెంట్ పైన పై స్టేర్, ఇది చాలా వైవిధ్యంగా ఉంది. చూడడానికి చూడముచ్చటగా ఉంది. ఇది ఎంతో సుందర సౌధంలా కనిపిస్తుంది. చూడండి ఎంతో ఎత్తుగా ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా 10 అడుగుల క్రిస్మస్ ట్రీస్, అలాగే 10 అడుగుల స్టాట్యూస్తో ఎంతో చక్కగా ఉన్నాయి. ఇంకా ఏమేమి స్టాట్యూస్, ఏమేమి బొమ్మలు ఉన్నాయో కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడికి వస్తే ఇక్కడ బేర్స్, అలాగే ఎలుగుబంటి యొక్క బొమ్మలు ఉన్నాయి, అలాగే జింక బొమ్మలు ఉన్నాయి. ఈ జింక బొమ్మ ఖరీదు వచ్చి $400 ఇంచుమించుగా, అంటే 25,000 ఇండియన్ కరెన్సీ ప్రకారం 25,000 రూపాయలు. చూడండి ఎంతో చక్కగా ఉన్నాయి ఈ జింక ఖరీదు. సో జింకే కాదు, ఇక్కడ ఎన్నో రకాల గుర్రంపు బొమ్మలు ఉన్నాయి. గుర్రపు మీద ఎక్కి సవారీ చేస్తున్నటువంటి సైనికుల బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే పిచ్చుకలు, గూళ్ళు కట్టుకునే బొమ్మలు ఉన్నాయి. ఇంకా చూస్తుంటే ఎన్నో రకాల బొమ్మలు, అవి చూస్తుంటే ఎంతో చూడముచ్చటగా మనకి చూసే కొద్దీ చూడాలనిపించే విధంగా ఉన్నటువంటి ఈ బొమ్మల్ని వీడియో రూపంలో చిత్రీకరించి చూపించడం జరుగుతుంది. ఇది నల్లని ఎలుగుబంటి, దీని ధర $300, అంటే సుమారుగా 15,000 రూపాయలు ఇండియాలో. అలాగే ఈ జింక ఖరీదు $499, అంటే సుమారుగా 25,000 నుంచి 26,000 రూపాయలు. అలాగే ఇది మౌస్, దీని ధర కూడా ఇంచుమించుగా 25,000 రూపాయలు ఇండియన్ కరెన్సీ ప్రకారం. అలాగే ఈ పిచ్చుకలు, ఒక్కొక్క పిచ్చుకి ధర వచ్చి $15, అనగా సుమారుగా 1,000 రూపాయలు. తల కలిగిన మనిషి బొమ్మ చూడండి. అనేక రకాల జంతువుల బొమ్మలు, అనేక రకాల పక్షుల బొమ్మలు, అనేక రకాల క్రిస్మస్ డెకరేటివ్ ఐటమ్స్, అనేక రకాల క్రిస్మస్ ట్రీస్. అలాగే పైన మనం చూసినట్లయితే క్రిస్మస్కి అర్థం పట్టే విధంగా పెద్ద రథం, పెద్ద రథం ముందు కూర్చున్నటువంటి క్రిస్మస్ తాత, అలాగే చిన్న రథం, చిన్న రథం మీద కూర్చున్నటువంటి క్రిస్మస్ తాతను కూడా ఇక్కడ వీక్షించగలం.
ఇక్కడ మోషే కాలంలో చేసినటువంటి ఎద్దు బొమ్మలు, అలాగే ఆవు బొమ్మలు, అలాగే ఒంటి బొమ్మలు మరియు గుర్రపు బొమ్మలు, ఇలా అనేక రకాల బొమ్మల్ని ఇక్కడ చూడగలం. ఇక్కడ ఎంతో సుందరమైన వింతైన ఆస్ట్రేలియన్ బొమ్మ, మెట్ల పైన ఎలకల బొమ్మలు డెకరేషన్, మరియు క్రిస్మస్ కి అలంకరించుకునే బాల్స్, చక్కెర్లు కొడుతున్న జోకర్, మరియు జీవం ఉట్టుపట్టేలో ఉన్నటువంటి క్రిస్మస్ తాత. ఈ క్రిస్మస్ తాతను చూస్తుంటే నిజం క్రిస్మస్ తాతలాగానే ఉంటాడు. ఎల్క తల, వింతైన క్రిస్మస్ ట్రీ, మరియు లాంతర్ లైట్లతో మెరిసిపోతున్న అతి సుందర అందాల సౌధం ఈ క్రిస్మస్ డెకరేటివ్ హౌస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏ తెలుగు బ్లాగ్ ఫ్రమ్ కెనడా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.